ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం అమరావతికి 53,748 ఎకరాలు దేనికోసం సేకరించారు ఆ సేకరించిన 53,748 ఎకరాలు దేనికి ఉపయోగిస్తారు ఏ విధంగా దాన్ని డివైడ్ చేశారు అన్న అంశాన్ని పరిశీలించే ముందు ముందుగా మనం రెండు ఉదాహరణలు తీసుకోవాలి రెండు మనం రెగ్యులర్ గా రోజు మన కళ్ళతోనే మనం చూస్తున్న అంశాలే అటు మొదటి ఉదాహరణగా మన జిల్లా అంటే శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి చిత్తూరు జిల్లా వరకు ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్ ను ఒక్కసారి మనం గమనిద్దాం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్న సిటీ ఏదైతే ఉన్నదో ఆ సిటీకి రోడ్ల కోసం ఎన్ని ఎకరాలు కేటాయించారు డ్రైనేజీ వ్యవస్థకి ఎన్ని ఎకరాలు కేటాయించారు విద్యుత్ స్తంభాలకు ఎన్ని ఎకరాలు కేటాయించారు అలాగే పార్కుల కోసం ఎన్ని ఎకరాలు కేటాయించారు పబ్లిక్ ఆఫీసర్స్ కోసం ఎన్ని ఎకరాలు కేటాయించారు అంటే కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ లేదా పోలీస్ స్టేషన్ ప్రతి ఒక్కరు ఉంటారు కదా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలకి ఎన్ని ఎకరాలు కేటాయించారు గవర్నమెంట్ కాలేజీలు స్కూల్స్ ఇటువంటి ఎడ్యుకేషన్ దానికి ఎన్ని ఎకరాలు కేటాయించారు ఇండస్ట్రీస్ కోసం ఎన్ని ఎకరాలు కేటాయించారు ప్రతి ఒక్క అంశం మనం పరిశీలించినట్లయితే కనుక మనకి 53,748 ఎకరాలు ఎందుకు కేటాయించాల్సిన అవసరం వచ్చింది ఎందుకు సేకరించాల్సిన అవసరం వచ్చింది అన్న అంశాన్ని పూర్తిగా మనకు అర్థమవుతుంది అయితే రెండో అంశం ఇంకా ఈజీగా మనం చెప్పుకున్నట్లయితే కనుక మనం ఒక ప్లాట్ తీసుకుందాం అనుకున్నాం ఒక మన ఇల్లు కట్టుకోవడం కోసం ఒక ఇంటి ఒక వెంచర్లో తీసుకున్నట్లయితే మనం ఏం చూస్తాము ఫస్ట్ రోడ్డు వెడల్పు ఎంత ఉన్నది మనకి దానికి డ్రైనేజీ వ్యవస్థ ఇస్తున్నారా లేదా కరెంట్ పోల్స్ కోసం మనకి మన ఇంటి స్థలానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కరెంట్ పోల్స్కి మన కరెంట్ పవర్ సప్లైకి భూమి కేటాయించారా లేదా లేకపోతే మనకి డ్రింకింగ్ వాటర్ కోసం మనకి నా అంటే డ్రైనేజీకి దీనికి సంబంధం లేకుండా మనకి సెపరేట్గా ఏమైనా భూమి కేటాయించారా లేదా అన్న అంశాన్ని కూడా మనం చూస్తాం మనం అది కాకుండా మనం ఒకవేళ బైక్ ఉన్నా కారు ఉన్నా ఏదైనా సరే ట్రాఫిక్ అన్నది మనకి ఇబ్బంది లేకుండా అంటే మన కాలనీలో ఉన్న 20-30 ఇళ్ళకైనా సరే ఆ రోడ్డు మనం ఫ్రీగా ఉన్నదా లేదా అన్నది కూడా మనం ఆలోచించుకొని మనం ఒక ప్లాట్ తీసుకుని ఇల్లు కట్టుకుందాం అని చూస్తాం మనం అదే కనుక ఒక వెంచర్లో అయితే కనుక అంటే ఒక 25 ఎకరాల్లో లేకపోతే 10 ఎకరాల్లో డెవలప్మెంట్ చేసి వెంచర్ చేస్తున్నప్పుడు మనం ఇంటి స్థలం కొనుక్కుందాం అనుకుంటే దానికి కూడా ఇటువంటి ఫెసిలిటీస్ చూస్తూ పార్క్ ఫెసిలిటీ ఉందా లేదా మనకు దగ్గరలో ఏమైనా షాపుల నిర్మాణానికి సంబంధం ఉందా లేదా మనం ఎంత దూరం ప్రయాణించాలి షాపుల కోసం మనం ఒక మార్కెట్ చేద్దాం అనుకుంటే అన్న అంశాన్ని కూడా మనం పరిశీలిస్తాం అయితే గనక ఇప్పుడు 53,748 ఎకరాల సేకరణ ఏ అంశాలకి డివైడ్ చేయడం జరిగింది అన్న అంశాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం అయితే రోడ్లు పబ్లిక్ యుటిలిటీస్ న్యాచురల్ స్ట్రీమ్ అంటారంటే కాలువలు నీటి ప్రవాహాలు వరద నీటి ప్రవాహాలు ఇటువంటి వాటి కోసం అన్నిటికీ 22,885 ఎకరాలు అయితే 33,000 ఎకరాలు రైతులు ఇది అమరావతి కోసం ఇవ్వడం జరిగింది వాళ్ళు దానికోసం 1 రూపాయి కూడా వాళ్ళు తీసుకోలేదు వాళ్ళ కోసం ప్రభుత్వం 11,826 ఎకరాలు కేటాయించడం జరిగింది ఈ ఎకరాల్లోనే వాళ్ళకి ఇంటి స్థలాలు రెసిడెన్షియల్ స్థలాలు ఏర్పాటు చేసి వాళ్ళకి రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇస్తారు అయితే ఇంకో దాని కింద అదర్ డెవలప్మెంట్స్ కోసం అని చెప్పి 14,037 ఎకరాలు ఇది సిఆర్డిఐ అండర్టేక్లో ఉంటుంది అది ఈ 14,037 ఎకరాలు కూడా అయితే మనం ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలిద్దాం ఇప్పుడు అంటే గవర్నమెంట్ సెక్రటరియేట్కి ఎంత లేకపోతే అనుకున్న పోలీస్ స్టేషన్స్ అని ఉంటాయి కాకపోతే మన రెవెన్యూ డిపార్ట్మెంట్స్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులు వాళ్ళ యొక్క ఆఫీసర్స్ యొక్క ఇల్లు కానివ్వండి లేకపోతే జడ్జెస్కి ఇల్లు కానివ్వండి ఇలాగ ప్రతి ఒక్క అంశాన్ని ఇండివిజువల్గా మనం ఒక్కసారి పరిశీలిద్దాం అయితే రెసిడెన్షియల్ కోసం 16,500 ఎకరాలు అయితే ఇంక్లూడింగ్ ఇది కూడాను ఇది అమరావతి రైతులతో కలిపి ఇదంతా అయితే కమర్షియల్ 5,186 ఎకరాలు పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ 2,839 ఎకరాలు ఓపెన్ స్పేస్ అండ్ రిక్రియేషన్ 13,042 ఎకరాలు ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ కోసం అని చెప్పి 3,230 ఎకరాలు
వాటర్ బాడీస్ అంటే మనం వరదలకి అని కానీ నీటి ప్రవాహాలు కాలువలు అనుకున్నాం కదా, దానికోసం 6,370 ఎకరాలు. ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్లు, దానికోసం వలసి 5,693 ఎకరాలు. కల్చర్ అండ్ హెరిటేజ్ కళలు, లేకపోతే మ్యూజియం లాంటివి, కళలు లాంటివి, లేదా రవీంద్ర భారత్ లాంటివి, లేదా శిల్పారామం లాంటివి, ఇటువంటి వాటి కోసం అని చెప్పించి 37 ఎకరాలు. సీడ్స్ క్యాపిటల్ నిర్ణయించడం జరిగింది అమరావతికి. ఆ సీడ్స్ క్యాపిటల్ కోసం 2,637 ఎకరాలు, మొత్తం కలిపితే 53,748 ఎకరాలు వివిధ రంగాలకి, వివిధ వర్గాలకి, వివిధ శాఖలకి, రెసిడెన్షియల్ కోసం అని చెప్పించి, కమర్షియల్ కోసం, ప్రతి ఒక్క దానికి ఇండివిజువల్గా ఇన్ని ఎకరాలన్నీ మనం ఇప్పుడు పరిశీలించాం మనం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల్ని ప్రకటించడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జుడిషియల్ క్యాపిటల్, విశాఖపట్నం, అమరావతి, కర్నూలు. అయితే ఈరోజు వరకు ప్రకటించిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఒక్కొక్క క్యాపిటల్కి ఎంత ల్యాండ్ అవసరము అంటే, ఇప్పుడున్న విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, ఇంకా ఎక్విజిషన్ అవసరం లేదా అని అంటే మరి ఎంప్లాయీస్ ఎక్కడ ఉంటారు, సెక్రటేరియట్ ఆయన ఏ బిల్డింగ్ తీసుకుంటారు, సెపరేట్ సెక్రటేరియట్కి సెపరేట్ బిల్డింగ్ కావాలి, దాని కన్స్ట్రక్షన్ కావాలి, ఫెసిలిటీస్ కావాలి సెక్రటేరియట్కి. సో ప్రతి ఒక్క అంశాన్ని, ఎన్ని ఎకరాలు అవసరమో అన్న అంశాన్ని కూడా ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించలేదు. అంటే వాళ్ళ క్యాబినెట్ కూడా ఎక్కడా ప్రకటించలేదు. అయితే ఒక రాజధానికి 53,748 ఎకరాలు అయినట్లయితే 3 రాజధానికి 8,000 ఎకరాలు అవసరం పడతాది అన్న అంశాన్ని ఒక్కసారి మనం ఆలోచించాలి. దాని గురించి ప్రభుత్వం ప్రకటన కూడా చేయాలి.